శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యగ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వెన్నెల వంటి 1000 నామాల్లో 229వ నామం ఓం త్రిసరస్క రిపవే నమః. త్రిసరస్క అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి త్రేతాయుగపు ధర్మమూర్తి రామచంద్ర స్వామిని గుర్తు చేసేటువంటి దివ్యనామం ఇది. త్రిశిరస్కుడు అనేటువంటి రాక్షసుణ్ణి కేవలం మనం రామాయణంలో వాల్మీకి రచన ద్వారా దర్శించడము అని అంటే ఒకనొక రాక్షసుణ్ణి అనేక మంది రాక్షసుల సంహారాన్ని తాటక వధతో ప్రారంభించినటువంటి రామచంద్ర స్వామి ఈ రాక్షసుణ్ణి కూడా ఆయన లోకం నుంచి మోక్షానికి పంపించాడు అని చెప్పుకోవచ్చు. అలా కాదు, అసలు త్రిశిరస్క అంటే ప్రతి మానవుడు 3 విధములైనటువంటి ప్రవృత్తితో ఉంటాడు. ప్రాయికంగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పి ఈ 3 తమోగుణము వృక్షాదులకు, నిద్రాదులతో ఉండేటువంటి వారికి, మధుపానాది మత్తులకి, దుర్మార్గులకు ఉండేటువంటిది. రజోగుణము కూడా క్రోధాదులతో మిశ్రితమై ఉండేటువంటిది. తమోగుణముకు చాలా దగ్గరే ఉండి మానవుణ్ణి అధర్మమూర్తిగా నడిపించేటువంటిది. ఇక సత్వగుణము ఇది కేవలము ఒక మానవునికి ఆ త్రికరణ శుద్ధిని ఏర్పరిచేటువంటిది, మనస్సుకి, వాక్కుకు, కర్మకు కూడా పవిత్రతను ఆపాదింపజేసేటువంటిది. అయినప్పటికీ ఈ యొక్క సత్వగుణము గనక రజస్తమో గుణములతో మిశ్రితమై ఉంటే అది ఉపాధేయము కాదు. ఎందుకంటే సత్వగుణము కూడా అది ధూర్త లక్షణములను రజస్తమో గుణముల యొక్క ఆధిక్యత చేత చేయించేటువంటి దానికే తల ఉంచేటువంటిది. కనుక ఈ 3 యొక్క మిశ్రితానికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వం కోసం అని చెప్పి పరబ్రహ్మమును ఆశ్రయిస్తాం. పూజాదుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. ఎందుకని, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి సనాతన, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని చెప్పి ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలనుకున్నప్పుడు సాయత్రి, గాయత్రి, సరస్వతి రూపాల్లో బహిర్గతంగా భగవంతుని ముందు ఉంచేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గ్రహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ముల్లోకాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో ఉండేటువంటి ఆ యొక్క దహరాకాశములో ఈ యొక్క తమము అంటే చీకటిని తొలగించి ఆ యొక్క బయట భగవంతుని ముందు వెలిగించేటువంటి దీపము ఎప్పుడు ఆ యొక్క సత్వగుణముతో మనని ముందుకు నడిపించాలి, అజ్ఞానాన్ని తొలగించాలి అని చెప్పి. ఇక్కడ త్రివర్తి సంయుక్తం అంటే 3 రజస్తమో గుణములతో కూడినటువంటి సత్వగుణము. ఈ ముప్పేటగా ఉండేటువంటి 3 గుణముల నుంచి భగవాన్ నువ్వు రక్షించు అంటానికే దీపారాధన చేస్తాం. ఇక్కడ కూడా భగవంతుణ్ణి ఓం త్రిశరస్క రిపవే నమః అన్నప్పుడు రామాయణార్థంలో మనం స్వీకరిస్తే ఇది త్రిశరస్కుడు అనేటువంటి 3 కొంతమంది దశగ్రీవుడు ఉన్నాడు, ఆయన 10 తలలు కలిగినటువంటి వాడు. ఒక్కొక్కడు కార్తవీర్యార్జునని 10,000 చేతులు కలిగి ఉంటాడు వాడు. ఇలాగా వికృతమైనటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళు, తలలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అలా 3 కలిగినటువంటి వాడు కనుక వీడు త్రిశిరస్కుడు అని చెప్పి చెప్పాడు. ఇలాంటి త్రిశిరస్కుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది బాహిరముగా రామాయణార్థం. ఆధ్యాత్మిక భూమికల్లో దర్శిస్తే స్వామి ఈ త్రిశిరస్కత్వము అంటే సత్వ రజస్తమో గుణములు అనేటువంటి వాటిని తొలగించి శుద్ధ సత్వగుణం అనేటువంటి దివ్యజ్యోతిని, ఆత్మజ్యోతిని నువ్వు పరబ్రహ్మము గనుక మా యందు నువ్వు దర్శింపజేయి, మమ్మల్ని బ్రహ్మానందంలోకి సంవర్తింపజేయి అని చెప్పి చెప్పుకోవటం. ఎందుకంటే ఈ 3 కూడా ప్రమాదకరమైనటువంటివే ఒకటితో ఒకటి కలిసి ఉన్నప్పుడు. మనం చేసే ప్రతి కర్తవ్యాన్ని గమనించేటువంటి వాళ్ళు ఉన్నారు. అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం ఇత్యాది శ్లోకాలు మనం వింటున్నాం కదా, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో చూడండి. మానవుడు ఎవరూ చూడట్లేదు కదా అని తప్పు చేస్తాడు. కనుక ఈ సత్వగుణం వాడు చేసినా తప్పు తప్పే అవుతుంది, శిక్షించడానికి మూలం అవుతుంది. కాబట్టి వీటికి అతీతమైన ఈ 3 కూడా సత్వగుణము, రజోగుణం, తమోగుణం 3 భయపడవలసినటువంటి స్థితిలోనే ఉంచేటువంటివి కనుక మానవుణ్ణి వీటికి అతీతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప తత్వాన్ని, మహత్వాన్ని ఉపదేశించేటువంటిది ఓం త్రిశరస్క రిపవే నమః. బాహిరార్థంలో
రామచంద్రుడే త్రేతాయుగ దైవమే వెంకటాది రాముడుగా ఇక్కడ ఉన్నాడు కనుక ఆ స్వామిని నమస్కరించడం, అటువంటి రాక్షసుని సంహరించినటువంటి స్వామి మమ్మల్ని కూడా ఈ లోకంలో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ తమో గుణ దూరమైనటువంటి జీవాన్ని ఇవ్వు అని ప్రార్థించడం, మూడవ రకంగా మనం వాటి నుంచి వెలువడాలి అనేటువంటి కోరికను తెలియజేయటం. కనుక త్రిగుణాత్మకమైన ప్రకృతిని జయించి సత్వగుణ సంపన్నులమై విరాజిల్లుదాం, మానవ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓం త్రిశరస్కర ఎపవే నమః అనే నామాన్ని బాగా పట్టుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 230వ నామం ఓం వృషాయ నమః. వృష శబ్దానికి ధర్మము అని అర్థం. ప్రధానంగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అంటే బడలిక కలుగుతుందో, అప్పుడు ధర్మదేవత గోరూపాన్ని పొంది తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేసినప్పుడు పరమాత్మ అవతరించి స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ ధర్మాన్ని సంస్థాపన చేసి అధర్మాన్ని దూరం చేస్తూ ఉంటాడు. కనుక మనం అనేక సందర్భాల్లో ఈ యొక్క ధర్మరక్షణ దీక్షాదక్షుడిగా పరమాత్మను దర్శిస్తున్నాం గనక, అది కృతయుగమైనా త్రేతయినా ద్వాపరయుగమైనా కలియుగమైనా విష్ణుదేవత అనేకమైనటువంటి శక్తిని రక్షించేటువంటి వాడు, ధర్మరక్షణ చేసేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే, ఆర్తత్రాణపరాయణుడే అని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే ధర్మానికి గ్లాని కలిగించినటువంటి వాడు ఆనాడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి సంతానం, అటువంటి రాక్షస సంతతిని సంహరించినటువంటి వాడు శ్రీనివాస స్వామి. అలాగే తరువాత వృషభుడు అనేటువంటి రాక్షసుని శిక్షించిన కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడు శ్రీనివాసుడు. అలాగే త్రేతాయుగంలో మరి రామచంద్ర ప్రభువుగా అవతరించి అధర్మానికే తన యొక్క పక్షాన్ని చూపించినటువంటి ఆ యొక్క రావణాసురుణ్ణి, అతని అనుయాయి అయినటువంటి కుంభకర్ణుడిని కానీ లేదా ప్రహస్త ధాన్యమాలి ఇత్యాది రాక్షస కూటమి కానీ సంహరించినటువంటి వాడు వృషస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు. ఇక ద్వాపర యుగంలో ఆయన సందేశం కూడా ఇచ్చాడు. ఎందుకంటే సంతతము కూడా మానవుడు సత్యాన్ని ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షిత అని అంటే ధర్మాన్ని పూనుకుని మనం రక్షించాలి, సత్యాన్ని రక్షించాలి. మనం రక్షించకపోతే ధర్మానికి ఏదో అవుతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఆ సత్యం దుర్యోధనుడు అంటాడేమో అని స్వామి చెప్పాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచే తబుంకుచే పారము పొందలేక చెడవారినదైన యవస్థ దక్షులవ్వారలుపేక్ష చేసినది వారల చెటుగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. సత్యాన్ని ధర్మాన్ని పూనుకుని రక్షించడానికి వృషస్వరూపుడైనటువంటి ధర్మము ఎప్పుడూ ఉంటాడు, పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కాకపోతే సత్యాన్ని ధర్మాన్ని నువ్వు సమర్థతతో ఉండి రక్షించకపోతే నీకు చేటవుతుంది. సత్యానికి ధర్మానికి ఏనాడు హాని కలగదు. ఇదే ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా, ద్వాపర యుగంలో యదుకుల స్వామిగా చెప్పాడు, కలియుగంలో శ్రీవెంకటేశ్వరుడుగా చెప్తున్నాడు. కనుక వృషభాసురాది రాక్షసులను శిక్షించినటువంటి స్వామి ఎన్నో యజ్ఞములను పరిరక్షించినటువంటి వాడు. వెంకటాచలం పైన తపస్సులతో నిండిపోయింది వెంకటాచలం అంతా కూడా. ధర్మమూర్తులైనటువంటి జ్ఞానులు యోగులు అందరూ కూడా శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉంటారు. ఆర్త విషణ శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమార్తం విముక్త దుఃఖ సుఖినో భవంతి. కూలిన చోట గుట్టువడి కుందిన చోట మహజ్వరాదులం వ్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై విష్ణున్ భవదూరిని పేర్కొని రేణి అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభారముల్లని చెప్పి చెప్పారు కనుక ఆ యొక్క పరమ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీనివాసుని ఓం వృషాయ నమః అని చెప్పి త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే ఆయన పూర్వయుగాల్లో ఎలా అయితే ఋషులను ఆ యొక్క సిద్ధులు సాధ్యులు కిన్నరులు కింపురుషులు ఇత్యాది విద్యాధరాది గణాలని ఎలా కాపాడాడో అలా కాపాడుతాడు. కనుక మనం ధర్మమూర్తి అయినటువంటి శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిస్తూ స్వామి ఓ త్రేతాయుగ ధర్మస్వరూప నీవు కలియుగంలో వెంకటాద్రి రాముడై విలసిల్లుతూ ఉన్నావు, మా హృదయ అభిరాముడవై
ఓం ఋషాయ నమః నిన్ను ప్రార్థించే మమ్మల్ని రక్షించు. శ్రీనివాస స్వామి యొక్క సహస్రనామామృత ధారలో 231వ నామం ఓం శూర్పణఖ నాసాచ్ఛేత్రే నమః. నఖము అంటే గోరు. ఈ గోరుని ఒక చేత వలె పెంచుకుని దాన్ని అలా తయారు చేసుకుని దానికి బాగా రంగేసుకుని చూసుకుని ఆనందించేటువంటి ఒక రాక్షసి శూర్పణఖ, రావణాసురుడు యొక్క సోదరి, పూర్వ సువాసిని. ఆమె అరణ్యాల్లో భర్తను కోల్పోయి తిరుగుతూ ఉండేటువంటి సమయంలో రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి సీతాసమేతులై కనిపించారు. వెంటనే రాముణ్ణి వెళ్ళి బాధించింది, నన్ను పెళ్లి చేసుకో, నేను చాలా అందగత్తిని అని చెప్పి ఆమె తన అందాన్ని అంతా కూడా కామరూపి కదా, తన వికృత రూపాన్ని అంతా కూడా సౌందర్య రాశిగా మార్చుకుని ఆ తర్వాత తనకుండేటువంటి రంగులు వేసుకున్నటువంటి గోళ్లను కూడా చూపించడం మొదలుపెట్టింది. చూసారా, నా గోళ్ళను నేను చక్కగా చేటల్లా చేసుకున్నాను, చిన్న చేటల్లాగా వీటికి రంగులు వేసుకున్నాను, ఎంత అందంగా ఉన్నాయో చూడండి, నా చేతులను చూడండి, నా ముఖాన్ని చూడండి, నన్ను ప్రేమించండి అని రాములు వారు వెనకాల పడితే అసలు ఈ గోరు దరిద్రానికి చిహ్నం. అనఖైశ్చిత్వ ఏ పవిత్రమైన పువ్వును కోసినా భగవంతుని యొక్క యజ్ఞానికి వాడేటువంటి ఈ యొక్క దర్భను వాడినా దేన్నైనా సరే గోరు తగిలింది అని అంటే అది అధర్మం అయిపోతుంది, అది భగవత్ పూజా యోగ్యం కాకుండా ఉంటుంది, అది లక్ష్మీదేవి దూరం అయిపోయి అలక్ష్మీకరం అవుతుంది. అందుకే నఖముల్ని వెంటనే కూడా కత్తిరించేసుకుంటారు, అవి నిర్జీవములుగా ఉంటాయి, సజీవములుగా ఉంటాయి. అందుకే ఈ గోళ్లతో పూర్వం ఇలా గోక్కునేవాళ్ళు కాదు, ఇలా గోక్కునేటువంటి వాళ్ళు. అలా బాగున్నది కనుక ఏదో దువ్వెనతో గోక్కుంటే మంచి దురద వచ్చినప్పుడు కాబట్టి ఇది దేహం మీద తగిలినా నెత్తికి తగిలినా గోరు దరిద్రస్థానం కనుక గోరే తగలకుండా మనం పుష్పాదులను కానీ ఫలాదులను కానీ భగవంతుడికి సమర్పించేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఏ ఉపచార జలమైనా కానీ మనం ఎంతో జాగ్రత్త పడతాం. అటువంటి గోళ్లను పెంచుకోవటం, వాటికి రంగులు వేసుకోవటం, వాటిని పవిత్ర ద్రవ్యాలకి తగిలించడం రాక్షసత్వం. అలాంటి లక్షణం కలిగింది శూర్పణఖ. దిక్కుమాలిన ఆ లక్షణం కలిగినటువంటి శూర్పణఖ వెళ్ళి తన సౌందర్యాన్ని, తన నఖ సౌందర్యాన్ని చూపించింది. చేటల స్వరూపంలో ఉండేటువంటి ఆమె నఖముల సౌందర్యాన్ని, ఆమె వికృత స్వరూపాన్ని చూసి మోహించేవాడు కాదు రాముడు, ఆయన అంతర్గత సౌందర్యాన్ని చూసేటువంటి వాడు. ఏదో రకంగా ఆమె కామ వికారము దూరం చేయాలి, నా నుంచి దూరం పంపించాలి, అమ్మా నేను సీతమ్మతో ఉన్నాను, పెళ్ళైన వాడిని, అదిగో లక్ష్మణుడు పెళ్ళైనా కూడా ఆ ఊర్మిళకు దూరంగా ఉన్నాడు కనుక వెళ్ళి వాడిని పట్టుకో అని చెప్పి పంపించాడు. అక్కడికి వెళ్తే నేను అన్నగారికి సేవ చేయడానికి వచ్చాను, దాసుడిని కనుక దాసుడితో నువ్వు వివాహాన్ని పొందితే దాస్యమే చేయాల్సి వస్తుంది, కాబట్టి రాముడినే పెళ్లి చేసుకో, ఏ మా నాన్నగారు కౌశల్యాదేవిని ఒకరినే చేసుకున్నారా, మా అమ్మ సుమిత్రని చేసుకోలేదా, లేదా పినతల్లి కేకని చేసుకోలేదా, మా అన్నయ్య గారు కూడా అలా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడికి పంపించాడు. అటు ఇటు తిరిగినా కూడా ఒకళ్ళ మనస్తత్వం మారట్లేదు, అలాగే ఈమె మనస్తత్వం మారట్లేదు. వెంటనే రాముడు గ్రహించాడు, సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవడం తప్పించి ఈమెలో ఇంత జరిగినా కూడా తంతు మార్పు రావట్లేదని, లక్ష్మణ ఈమె యొక్క ముక్కు చెవులు అందానికి ప్రథమ స్త్రీకి భావించేటువంటి సౌందర్యవంతమైనటువంటివి కదా, వాటికి అలంకారాలు వేసుకుంటారు, వాటిని ఖండించు అని చెప్తే ఆ సంజ్ఞని గ్రహించి లక్ష్మణస్వామి ఆ యొక్క నాసికను, ఆ యొక్క శ్రవణాలని ఛేదించాడు. దాంతో శూర్పణక గర్వాన్ని వీడి అన్నగారికి చెప్పింది, అన్నగారికి తీవ్ర క్రోధమూర్ఛత్వం అనేటువంటి రావణాసురుడికి వచ్చింది, వాడు కూడా ఒక ఆమెకు యుద్ధంలో మరణాన్ని పొందాడు. కనుక మనం దీనివల్ల శూర్పణక ఏ విధంగా అయితే ఒక అధర్మ ప్రవృత్తిని, ఒక ఏకపత్నిత్వం ఉండేటువంటి రాముడిని కోరుకుందో అలాంటిది మనం కోరుకోకూడదు. అలాగే భగవంతుడి నుంచి భగవద్ దాసుల్ని వేరు చేయాలనేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండకూడదు. ఇది ఈ యొక్క నామంలో చెప్పబడేటువంటి అంతర్గత సత్యం. మనం ఒకరి సంపదని మనదిగా చేసుకోకూడదు, అది అధర్మంగా చేసుకోకూడదు అనేటువంటి భావన కలిగిస్తుంది. అలాగే ధర్మమయమైనటువంటి జీవన పథాన్ని కూడా మనకి చూపించేటువంటి ఒక కాంతి దీపం ఈ నామం. కనుక ఇటువంటి రామచంద్ర ప్రభు చరిత్రలో ఉండేటువంటి దివ్య నామాలని మనం కలియుగంలో స్మరించుకున్నా తరించిపోతాం. కనుక ఓం శూర్పణక నాసాచ్ఛేత్రే నమః అని శ్రీనివాస స్వామిని ప్రార్థిస్తే, ఎంతగా ప్రార్థిస్తే అంత ఆదర్శవంతమైనటువంటి జీవనం మనకు జీవితంలో లభిస్తుంది, కళ్యాణ గుణములు ఈరికెలెత్తుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి నామావళిలో ఓం వల్కలధారకాయ నమః. స్వామివారు అరణ్యవాస సమయంలో మరి వల్కల
ధారణ అనేటువంటి చేశారు. నాహమర్థపరో దేవి లోకమావత్సుముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. ఏనాడు కూడా ఆయన రాజధర్మాన్ని అది ఒక బాధ్యతగా గ్రహించాడు, కానీ హక్కుగా గ్రహించినటువంటి వాడు కాదు రామచంద్రస్వామి. తండ్రి నుంచి, తాత నుంచి, ముత్తాతల నుంచి పెద్దవాళ్ళకి రాజ్యం రావటం అనేటువంటిది ఒక ధర్మం. అందుకని చెప్పి ఆ నాయన రామా రేపు నీకు పట్టాభిషేకం అంటే అలాగే తండ్రి అని చెప్పి తరువాత రోజు పొద్దున్నే యథాశాస్త్రీయంగా తాను చేయవలసిన నిత్యకృత్యములన్నీ భగవత్ ఆరాధనాదులు చేసి మంచి పట్టు పీతాంబరాలతో మంచి ఊర్ధ్వపుండ్రాలతో తండ్రి యొక్క ఆశీర్వచనం కోసం వెళ్తే తల్లి అయినటువంటి కైకి వచ్చి దశరథుడు రాకుండా ఉండేటువంటి సమయంలో, అమ్మా దశరథుడు ఎందుకు అలా సర్పబద్ధుడైనటువంటి వాళ్ళ అలా ఉన్నాడు అని అడిగితే, నీ తండ్రి నాకు ఇచ్చినటువంటి మాట నీకు చెప్పలేక అలా ఉన్నాడు. ఏమిటి తండ్రి చెప్పాల్సినటువంటి మాట అంటే, నిన్ను అరణ్యాలకు పంపించడం, భరతుడికి పట్టాభిషేకం చేయటం. అమ్మా ఇది నాన్నగారే చెప్పాలా? పినతల్లికి నిన్ను ఏనాడు నేను తల్లి కన్నా తక్కువ భావన చూడలేదు. నువ్వు చెప్తే మాత్రం ఈ రాజ్యరమను నేను కోరుకుంటానమ్మా. ఈ శరీరము, ఈ కిరీటము, ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా వహించేటువంటి వాడినే, వీటిని ఎప్పుడైనా విడిచిపెట్టడానికి మనస్తత్వం కలిగినటువంటి వాడిని. ఇప్పుడు అరణ్యాలకు వెళ్ళమంటే అక్కడికి వెడతాను, అక్కడ ఉచితమైనటువంటి ఆ వల్కల ధారణం చేస్తాను, అక్కడ ఉచితమైనటువంటి కేశపాశములకు మర్రిపాలు రాసుకుంటాను, అక్కడ ఎలా పర్ణశాలలో ఉండాలో అలాగే ఉంటాను, అరణ్యవాస ధర్మాన్ని నేను ఏనాడు అతిక్రమించను అని తల్లికి మాటిచ్చి బయలుదేరినటువంటి వల్కలధారి అయినటువంటి ఆ రామచంద్రుడు ఎన్ని విధాల ఆదర్శమూర్తి. ఆ వల్కలధారి తండ్రి మాట, తల్లి మాట, గురువు మాట, అలాగే సోదరుల మాట, అలాగే స్నేహితుల మాట, రాజ్య ప్రజల యొక్క మాట ఏనాడు అతిక్రమించినటువంటి వాడు కాదు. వారు ఏదైనా కూడా ధర్మ భిన్నంగా కోరితే ధర్మావరుద్ధ కామోస్పి మోక్షోస్పి భరతర్షభ అని చెప్పి కృష్ణుడు ఎలా చెప్పాడో దాన్ని ఆచరించడానికి యోగ్యమైనటువంటి పలుకులు చెప్పి తాను ఆచరించి చూపించినటువంటి పరమ పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు. వాస ప్రధానం ఖలు యోగ్యతాయా వాసో విహీనం విజహాతి లక్ష్మీ పీతాంబరం వీక్ష దదౌ తనూజాం దిగంబరం వీక్ష విషం సముద్రః. సాధారణంగా లోకంలో ఎవరైనా కూడా మంచి బట్టలు కట్టుకుంటారు. ఎందుకని? అనాది నుంచి మంచి బట్టలు కట్టుకోవటం అనేటువంటిది వస్తేన వపుష వాచ విద్యయ వినయేనచ ఇలా ఉండటం అనేటువంటిది ఒక ధార్మికమైనటువంటి సంస్కారం, లోకంలో ఆదర్శవంత సంస్కారం అని. కానీ రాముడు పట్టు పీతాంబరాలు ఆబాల్యం నుంచి కట్టగలిగేటువంటి స్తోమత ఉండేవాడు, కడుతూ ఉండేటువంటి స్వామి. ఆ పితృ ఆదేశంతో అరణ్యాలకు వెళ్ళినప్పుడు వల్కల ధారణం అనేటువంటిది చేశాడు ఆయన. ఇప్పుడు చూడండి, సముద్రుడు అంతటి వాడు పీతాంబరం కట్టుకున్నాడని చెప్పి తన అమ్మాయి లక్ష్మీదేవినిచ్చి సముద్ర మథనం వేళ పెళ్లి చేసినటువంటి వాడు అదే దిగంబరుడు కదా అని ఈశ్వరుని విడిచిపెట్టాడా? విషాన్ని ఇచ్చాడు కంఠంలో పెట్టుకోవయ్యా అని. కాబట్టి లోకంలో ఏది ప్రధానమవుతుంది? వాసము అంటే వస్త్రం. వాస ప్రధానం ఖలు యోగ్యతాయా వాసో విహీనం విజహాతి లక్ష్మీ. కాబట్టి మంచి బట్టలు ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటివి, అవి చక్కగా ఉండేటువంటివి కట్టుకుంటూ ఉండాలి. అలా కట్టుకునేటువంటి అలవాటు ఉండేటువంటి రామచంద్రుడు వల్కల ధారకుడుగా ఉన్నప్పుడు కూడా అవి శుచిగానే కట్టుకున్నాడు. ఎందుకంటే శ్రమణకైనటువంటి శబరి కూడా మతంగ మహర్షి యొక్క శిష్యులకి శుభ్రమైన వల్కములు ఇచ్చింది. అలాగే రాముడు కూడా శుభ్రమైనటువంటి వల్కలములతో ఉండటం దర్శించింది. కనుక శుభ్రమైన వల్కలములతో ఉండేటువంటి రాముని ఋషులు దర్శించారు. శ్రమణకి అయినటువంటి ఆ యొక్క దివ్యస్వరూప ఆ తల్లి తను రుచి చూసి ఆ కొమ్మలో పళ్ళని ఇచ్చినటువంటి శబరి చూసింది. అలాగే జటాయువు కూడా పాపం కనులు ప్రాణములు పోయేటప్పుడు వల్కలధారిగా ఉండేటువంటి రాముడిని చూసి రాముడు కాదేమో అని కించిత్ అనుమానించింది. తర్వాత రఘువంశరాజులకు ఉండేటువంటి ఆ తేజస్సును చూసి, ఆ తర్వాత దశరథుడి యొక్క కౌశల్య యొక్క ముఖ కవళికలు ఉండటం వల్ల ఆయన్ని గుర్తెరిగింది. కనుక ఈ వల్కలధారిని చూసి రామచంద్రుడిని కోపపడినటువంటి వాడు ఆ యొక్క రావణాసురుడు కూడా, ఇటువంటి వల్కలధార తాపస నా మీద యుద్ధానికి రావడం, నేను ఎంతటి వాడిని అని చెప్పి. కనుక ఆయన వల్కల ధారణ అనేటువంటిది అనేక మందికి అనేక విధాలుగా కనిపించింది. కానీ ఎవరు చూసినా ఆదర్శవంతమైన ఆయన తత్వాన్ని మహత్వాన్ని గుర్తెరిగారు.
కనుక మనం ఓం వల్కలధారకాయ నమః అనేటువంటి నామాన్ని ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆయన ఎందు ఉండేటువంటి ధర్మదీక్షను గుర్తెరగాలి, ఆయన ఎందు ఉండేటువంటి ప్రసన్న మూర్తిత్వాన్ని అంతా కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. అటువంటి ఆదర్శమూర్తిని, అటువంటి మహనీయమూర్తిని, అటువంటి దివ్యస్వరూపుణ్ణి మనం ఓం వల్కలధారకాయ నమః అని ఎంతగా భావన చేస్తే అంతగా మనకి హృదయశుద్ధి ఏర్పడుతుంది, కళ్యాణ ధర్మము పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. ఓం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.